అక్కడ దోపిడీలు మాట్లాడితే ఇంత పారదర్శకత ఎక్కడ లేదంటారు. బటన్ నొక్కుతున్నానంటారు. బటన్ నొక్కితే మళ్ళీ ఆ మేళాలు ఎందుకు? ఏ జిల్లా కా జిల్లా మేళాలు ఎందుకు? పాపం నిన్న ధర్మాన ప్రసాదరావు నుంచి వస్తే కడుపు భద్రైపోయింది ఆ నవ్వులు నవ్వుకోలేక. ఎవరాడు విజువల్స్ ఫెలోస్? ఆ తలుపు తీశాడు. ఈ పారిపోతున్నారు ఇల్లు. ఎవరాడు తలుపు తీసింది? విజువల్స్ ఫెలోస్ తలుపు వేసి కూర్చోబెట్టాలి అని చెప్పి మరి ఆయన సీరియస్ అయిపోయాడు. చిన్న హాలు, ఆ చిన్న హాల్లో బలవంతంగా తీసుకొచ్చిన వాళ్ళు కూడా మరి ఏదో పని మీద ఎవడో బయటకు వెళ్తానికి తలుపు తీస్తే మహిళలందరూ చెలరేగిపోయి ఆ తలుపులు తోసుకుని గేట్లు దూకి వెళ్ళిపోతే పాపం పెక్కుమొహం వేసాడు. అక్కడికే పాపం ఆయన మొన్న పౌరాడు. మగవాళ్ళంతా దైదర్న కొడుకులు ఎదన కొడుకులు అని చెప్పాడు. మహిళలను పౌరాడు ఆయన. మరి అంతగా మహిళలు దోచుకునే ప్రయత్నం చేసినా గేట్లు తోచుకొని మహిళలు వెళ్ళిపోతున్నారంటే ఆ మహిళా చైతన్యం మొదలైంది. ఆ దసరా సినిమాలో చూసిన మహిళా చైతన్యం మొదలైంది. మాకు బ్యాడ్ టైం దగ్గర పడింది. ఏదైనా ఆడాళ్ళు మీకు జోహార్లు. మా ధర్మాన ప్రసాదరావు గారు చెప్పినట్టు పోరాట పటిమ ఈ రాష్ట్రంలో మగోళ్ళకి వీళ్ళ లిక్కర్ దెబ్బకి వీళ్ళ బ్రాండ్ల దెబ్బకి పూర్తిగా దొబ్బింది. మైండ్ దొబ్బున్నారు. మీరే మీ భర్త ప్రాణాలు మీ పిల్లల బాగోగులు చూసుకోవాలి అంటే చీడ పురుగులు లాంటి మమ్మల్ని అట్ ది ఎర్లియస్ట్ వదిలించుకోండి. బెదిరించిన ఏమి భయపడక్కర్లా. ఎంత ఎర్లీ ఎలక్షన్కి వెళ్తే 6 నెలల ప్రభుత్వం పోద్ది. ఇప్పుడు ఉన్న స్కీములన్నీ ఉంటాయని చెప్పి ప్రతిపక్ష నాయకులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే బెటర్గా ఉంటాయి, సెంట్రల్ స్కీమ్స్ బోళ్ళు ఉన్నాయి. సో కాబట్టి మీరు మా తప్పుల్ని దయచేసి మన్నించకండి. మేము చేసింది తప్పు అని మీరు భావిస్తే మద్య నిషేధం అని చెప్పి ఇంత చెత్త క్వాలిటీని 4 రెట్లు రేటుకు తీసుకొచ్చి మీ చెమటని నీ భర్త చెమటని రక్తంగా మార్చి మేము జలగల్లాగా తినేస్తూ ఉంటే ఇంకా క్షమిస్తారా మీరు మమ్మల్ని? దయచేసి మాతో సహా, అంటే నేను మళ్ళీ ఈ పార్టీలో పోటీ చేస్తే సుమి, ఈ పార్టీలో ఎవరు పోటీ చేసినా మరి ఇప్పుడు ఇంకోటి చెప్పారు, ఏ నెల కా నెల ఇల్లు ప్లాంట్లు మూసేస్తారు, బొగ్గు 3 రెట్లు ఎక్కువ రేటుకు కొంటారు, కరెంటు మరి ఏం చేయమంటారు, కరెంటు ఎక్కువ కొన్నామని చెప్పి చెప్తారు. ఇక్కడ బొగ్గు కొని ప్లాంట్లు రన్ చేసే అంత సినిమా లేదు వీళ్ళకి. మార్కెట్లో పవర్ కొని ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకొని అది ఏ నెల కా నెల ఆ వచ్చే నెల మన మీద వేసి లాగేస్తారు. సో వీళ్ళ చేతగానితనం వల్ల, వీళ్ళ అవినీతి ప్రభుత్వం వల్ల, అంటే మా అవినీతి ప్రభుత్వం, వీళ్ళని ఎందుకనాలి.